I'm not afraid to die.
మరి పెద్దది ఆమె సేవలోనే మరణించింది అంటే చాలా చిన్నగా 3-4 సంవత్సరాల వయసులో మరి ఆ పాప చాలా కష్టాలు అనుభవిస్తున్నారు అంటే ఆకలి గప్పులు వస్త్రహీనత ఉపద్రవము పోరాటము ఇలాగూ చెరసాల ఇది కూడా అనుభవించినాడు మా నాన్నగారు పాస్టర్ మాథ్యూ గారు ఇలాంటి పోరాటంలో ఆ బిడ్డ మరి ఆకలితోనే చనిపోయింది మందు ఇవ్వడానికి కూడా వారి దగ్గర డబ్బు లేకుండా చనిపోయినప్పుడు నాన్నగారు దాదాపు 200 కిలోమీటర్ దూరంలో పరిచర్యలో ఉన్నాడు మా తల్లికి భాష రాదు చనిపోయింది బిడ్డ 3-4 సంవత్సరాల బిడ్డ చనిపోయిన బిడ్డ చేతిలో ఉంటే ఏం చేయాలో కూడా తెలియదు ఆమెకంటే పెద్దవారు ముగ్గురున్నారు వాళ్ళు చిన్న పిల్లలు అంటే అల్లాడిపోయింది అనమాట తల్లి అంటే అలాంటి పరిస్థితిలో వారు సేవలు అందించినారు అంటే మీరు సేవకు రావడానికి మీ ప్రేరణ ఏంటి అని నన్ను అడిగితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మంచి మాదిరి తల్లిలో చూసినాను తండ్రిలో చూసినాను అది కూడా దీర్ఘకాల సేవ 65 సంవత్సరాలు వారు సేవ చేసినారు 65 ఇయర్స్ అంటే నేను పుట్టినదే సేవలో పుట్టినాను కష్టాల్లో పుట్టినాను మరి అందుకే అంటారు కదా నిప్పులో పుట్టింది ఎండకు వాడిపోదాడు నిప్పులోనే పుట్టినాను కాబట్టి ఎండ అంటే భయం లేదు అలాంటి ఒక వాతావరణంలో నేను జన్మించిన మరి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలి బ్యాంక్ లో ఉద్యోగం వస్తే ఇక మేనేజింగ్ డైరెక్టర్ లాగా నేను రిటైర్ కావాలి అంతే అంత చూస్తాను అనుకున్నాను అలాంటి గొప్ప మరి ఆశలు ఉండేది మరి వీళ్ళు ఎప్పుడు భక్తి భక్తి అని మరి భక్తి మార్గంలో ఉంటే విసిగెత్తిపోయేదాన్ని నేను యవనస్థరాలు ఉన్నప్పుడు మా నాన్నగారి భక్తి మా తల్లి గారి భక్తి విశ్వాస జీవితం చూసి అసలు వీళ్ళకి జీవితం అంటే ఏంటో తెలియదు అనుకునేదాన్ని కానీ వారి ప్రార్థన గెలిచింది దేవుని స్తోత్ర ప్రార్థన ఎప్పుడు కూడా గెలుస్తుందండి అసలు నన్ను ఈ విధంగా తీర్చిదిద్దింది అంటే ఎన్ని మలుపులు నా జీవితంలోకి తెచ్చి చివరిగా మా నాన్నగారు చేసిన సేవను కొనసాగించడానికి అల్పురాలని నన్ను దేవుడు నిలబెట్టినాడు దేవుని స్తోత్రం ఇక ఎక్కడుండండి ఇంత ధైర్యం అని మీరు అనుకోవచ్చు చాలా మంది మనసులో అనుకుంటారు కానీ పైకి చెప్పడానికి భయపడుతూ ఉంటారు ఎందుకో నన్ను చూస్తే వాళ్ళ భయం నేను అసలు నా గుండె నిండా ప్రేమ ఉంటుంది అయితే ఆ భయం దేవుడే పెట్టినాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు నన్ను కాపాడడానికి మరి నా పని చక్కగా జరగాలి దేవుడి మీద గురిపెట్టి బ్రతకడానికి దేవుడు సేవ చేయడానికి దేవుడు చెప్పిన మాట వినడానికి నా కొన్ని కార్యాలు దేవుడే నా పక్షాన చేసి పెట్టినాడు అయితే మా నాన్నగారు చూసిన మాదిరి మా తల్లి చూసిన మాదిరి వాజ్ ఎనఫ్ ఫర్ మీ జస్ట్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా ఇక నేను ఎక్కడ వెతుక్కునే అవసరం లేకుండా అయినా నేను చాలా మంది గొప్ప గొప్ప దైవజనుల జీవిత చరిత్ర చదివినప్పుడు చాలా కార్యాలు నేర్చుకున్నాను
అనుభవంలో చాలా కార్యాలు నేర్చుకున్నాను ఇవన్నీ ఒక మంచి పుస్తకం రాసి మరి రానున్న తరానికి సిద్ధపాటు చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను అంటే ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఒక మంచి మాదిరి హౌ మచ్ ఇట్ మ్యాటర్స్ హౌ మచ్ మొమెంటం హౌ మచ్ వెలాసిటీ అంటే ఎంత గొప్ప కార్యాలు చేయడానికి ప్రేరణ ఆ మాదిరి చూసి ఎంతమంది కలుగుతుందని మనకు అర్థం కావాలి అయితే ఈ రోజు నేను మొదటి పేతురు గ్రంథము చూసినప్పుడు ఇక్కడ పేతురు భక్తుడు అదే మాట అంటున్నాడు ఐదో అధ్యాయం రెండో వచనం చదువుతున్నాను రెండు మూడు వచనాలు ఫస్ట్ పీటర్ ఫిఫ్త్ చాప్టర్ సెకండ్ వర్స్ ఆన్వర్డ్స్ బలిగించేట కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక దుర్లాభాపేక్షతో కాక స్థిర మనసుకును మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచు దానిని కాయు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి మందకు మాదిరిగా ఉండండి ఇక మంచి మాట అండి ఒక కాపరి పిలుపు చాలా ప్రశస్తమైంది అంటే కాపరులుగా పిలుస్తున్నాడు కొంతమంది సువార్తికులుగా పిలుస్తున్నాడు కొంత ప్రవక్తలుగా కొంతమంది అపోస్తులుగా పిలుస్తున్నాడని ఎఫెసి పత్రికలో ఉంది కదా కానీ ఒక కాపరి పిలుపు నన్ను అడిగితే వీటన్నిటినీ అధిగమించింది కాపరి పిలుపు చాలా ప్రశస్తమైన పిలుపు దేవుని స్తోత్రం అంటే నీకు ఒక మందనిచ్చి దాన్ని కాపాడు దాన్ని పోషించు దాన్ని మేపు దాన్ని నడిపించు దాని భద్రత చూడు అంటే అది ఎంత గొప్ప రాయల్ అండ్ హై కాలింగ్ అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు పేతురుని అడుగుతాడు అది యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా మూడు సార్లు అడిగితే మూడు సార్లు కూడా నవ్వు నిన్ను ప్రేమిస్తున్నావు అంటే ఏం చెప్పాడు యేసు ప్రభు నా గొర్రెల్లో నీవు హాయ్ నా గొర్రె పిల్లల్లో నీవు మేపు అంటే మినిస్ట్రీ పరిచర్య కాపు మేపు పెద్దవారిని చిన్నవారిని గొర్రెలు గొర్రె పిల్లలు అది అర్థమైపోయింది కానీ మరి మీకు దేవుడు అప్పగించిన మందంపై ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఎంత మాదిరికరంగా ఉండాలి ఇక్కడ రాసు అయితే మనకు మాదిరి ఉంచిపోయినారు మన ఇతరులు అది కూడా ఇక్కడ వాక్యంలో మీరు చూస్తారు హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము ఏడవ వచనమే చదువుతున్నా మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి ఇంత మంచి మాట అండి ఇది అంటే మీకు దేవుని వాక్యం బోధించిన వారంటే మీకు పూర్వంగా మీకు ముందున్న వారి అడుగు జాడల్లో మీరు నడుచుకోండి మరి వారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోండి వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి నేను బక్సింగ్ గారి జీవిత చరిత్ర చదవను ఆరంభించినాను కొన్ని సంవత్సరాల నుంచి చదివినాను మళ్ళీ అంటూ రీడ్ ఇట్ అండి మళ్ళీ ఒకసారి చదవాలి అంటే నా దగ్గర నా లైబ్రరీలో గాడ్స్ జనరల్స్ అంటే దేవుని కొరకు ఘన విజయం